ఒక వ్యక్తి పొలంలోకి వెళ్తూ అనుకోకుండా పాముపై కాలు వేస్తాడు వెంటనే ఆ పాము బుస్మంటూ అంటూ వెనక్కి తిరిగి తన పడగను విప్పుతుంది అలా దానిపై కాలు వేసిన ఆ వ్యక్తిని గుర్తుంచుకొని పగబట్టి వెంటబడి మరి అతన్ని చంపేదాకా ఆ పాము వదలదు ఇలాంటివి ఎన్నో మనం కథలు కథలుగా వినే ఉంటాం నిజానికి పాములు ఒక మనిషిని గుర్తుపెట్టుకుంటాయా గుర్తుపెట్టుకొని పగబట్టి వెతికి మరీ చంపేంత సీన్ వాటికుందా ఇలాంటి సీన్లు సినిమాల్లోనూ లేదా ఎవరో కల్పించి చెప్పిన కట్టుకథల్లోనే ఉంటాయి తప్ప బాహ్య ప్రపంచంలో రియల్గా జరిగే సీన్స్ వేరేగా ఉంటాయి హిందూ సాంప్రదాయంలో ప్రతి సంవత్సరం నాగుల చవితి జరుపుకుంటారు ఆ రోజు స్త్రీలు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి దానిపై పసుపు కుంకుమలు జల్లి పూజలు చేస్తారు ఆ పుట్టలో పాలు పోస్తారు కొందరు పిండి పదార్థాలతో పాముల ఆకారంలో చేసిన బొమ్మలను పుట్టలో వేస్తే మరికొందరు వెండి బంగారంతో చేసిన పాము ప్రతిమలను వేస్తారు అయితే ఇలాంటి ఆచారం ఒకటి బయలుదేరడానికి కారణం మనిషికున్న భయం పూర్వం మొత్తం అడవే ఉండేది మనిషి ఆ అడవిని సాగు చేసి వ్యవసాయం చేశాడు జంతువుల బారి నుండి మనిషి తప్పించుకోవడానికి లేదా వాటిని ఎదుర్కోవడానికి కారణం అవి కనబడుతూ దాడి చేసేవి కావడం కానీ కనిపించకుండా ప్రమాదవశాత్తు మనిషికి హాని చేసే వాటిలో పాములు ముఖ్యమైనవి ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి అందుకే అవి మనిషిని ఏమీ చేయకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం వాటికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు అలా మొదలైన ఆచారం కొత్త కొత్త పుంతలు తొక్కుతూ నేటికీ కొనసాగుతూనే ఉంది ఏదైనా పామును చంపినప్పుడు దాన్ని దూరంగా పడేయకుండా పూర్తిగా కాల్చేస్తారు లేదంటే అది మళ్ళీ పుట్టి పగబట్టి దాన్ని చంపిన వాణ్ణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తుందని మరో కథ ఈ కథలన్నీ ఎవరు అల్లారో కానీ రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఇంత బాగా కథలు అల్లలేడేమో వీళ్ళందరూ ఎగబడి పుట్ట దగ్గరికి వెళ్ళి దాంట్లో పోసే లీటర్ల కొద్దీ పాలను అవి తాగుతాయా సినిమాల్లో చూపెట్టారు కాబట్టి పాములు పాలు తాగుతాయి అనుకుంటారు నిజానికి అది ఒక అందమైన అబద్ధం ఏ పాము కూడా పాలు తాగదు తాగలేదు కూడా పాలే కాదు ఏ ద్రవ పదార్థాలని పాములు ఆహారంగా తీసుకోలేవు ఎందుకంటే పాము నోటులోని దవడ కండరాల నిర్మాణం ద్రవ పదార్థాలను పీల్చడానికి లేదా జుర్రుకోవడానికి అనుకూలంగా ఉండవు వాటి నాలుకతో అంటే కూరలతో కూడా పాములు పాలను తాగలేవు చెప్పాలంటే పాములన్నీ నాన్ వెజిటేరియన్సే అవి కప్పలు ఎలికలు పిట్టల్లాంటి వాటిని తినే బతుకుతాయి అంతేకాని అవి పాలను తాగవు అలా గనక అవి తాగేవై ఉండి ఉంటే ఆరు బయట పెరట్లో కట్టేసిన ఆవులు బర్రెల పొదుగులను పట్టి వాటి పాలను మొత్తం జురుకునేవి కదా ఇకపోతే పాములు పగబడతాయా అంటే పగబట్టాలి అంటే ముందు గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అంటే మెమొరీ పవర్ ఉండాలి మెమొరీ పవర్ ఉండాలి అంటే మెదడు బాగా పనిచేయాలి కానీ పాముల మెదడు యొక్క పరిణామక్రమం ఎప్పుడో ఆగిపోయిందని వాటి మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పారు వాటిలో మెదడు అంతగా వికసించి ఉండదు కాబట్టి వాటికి చూసిన వ్యక్తుల్ని కానీ జరిగిన సంఘటనల్ని కానీ గుర్తుపెట్టుకునే అంత కెపాసిటీ ఉండదు కాబట్టి పాములు పగబడతాయి అనేది అబద్ధాల్లోకెళ్ళ అందమైన అబద్ధం అవి కదిలే వాటినే తప్ప కదలకుండా ఉన్న వాటిని కూడా గుర్తించలేవు అంతేకాక వాటికి వర్ణ అంధత్వం కూడా ఉంటుంది అంటే అవి కలర్స్ని గుర్తించలేవు పాముల ముందు నాగస్వరం మూదుతూ ఆడించేవాళ్ళు మరో బ్యాచ్ వీళ్ళు చెప్పినట్టుగా పాములు వినడానికి పాములను జనంలోకి తీసుకొచ్చే ముందు వాటికి ఆహారం పెట్టకుండా హింసిస్తారు దాంతో అవి నీరసంగా తయారై ఉన్న చోటే పడి ఉంటాయి పాములకు ఊదే ఆ నాగస్వరానికి ఏమాత్రం సంబంధం ఉండదు ఎందుకంటే పాములకు శబ్దాలు వినబడవు కనుక అసలు వినపడ్డానికి పాములకు చెవులు ఉంటే కదా మరి సౌండ్స్కి అవి ఎలా రియాక్ట్ అవుతాయి అంటారా పాముల చర్మం మరీ సెన్సిటివ్గా ఉండి వాటికి శబ్ద తరంగాలను గ్రహించే సామర్థ్యం ఉంటుంది కాబట్టి చప్పుడు కాగానే ఆ శబ్ద తరంగాలు దాని చర్మానికి తాకడం వల్ల అవి రియాక్ట్ అవుతాయే తప్ప ఆ పాములోడు ఊదే మ్యూజిక్కి కాదు ఊళ్ళలో పాము కాటేస్తే మంత్రం వేయించుకుంటారు మంత్రాలకు చింతకాయలు రాలవురా బాబు పాము విషంతో కంటే దాని భయంతో చనిపోయే వాళ్ళే ఎక్కువ నిజానికి మన దేశంలో ఉన్న రెండు వందల పదహారు రకాల పాముల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విషరహితమైనవి ఫైవ్ పర్సెంట్ మాత్రమే విషపూరితమైనవి ఒకవేళ ఏ పామైనా కాటేసిందనే అనుమానం వస్తే ఆ కాటు వేసిన చోటు నుండి రక్తం మెదడుకి వేగంగా పోకుండా అక్కడ ఒక కట్టు కట్టండి తర్వాత డాక్టర్ దగ్గరికి పోండి అంతేకాని ఏ మాయలోడి దగ్గరికో కాదు ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని కాటేసింది ఏ కాట్రాజో అయిందనుకో ఏ మాయలోడు ఏ మంత్రము నీ ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపలేవు కాబట్టి